ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 41వ వార్డు సమాచారంలో భాగంగా నేడు మున్సిపల్ 2వ వార్డు నందు ఏషియన్ ఛానల్ ప్రతినిధి పర్యటించి అక్కడి మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు, జరగవలసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నారు. దాదాపు 3800 ఓట్లు కలిగిన ఈ 2వ వార్డు నందు 1300 గృహాలు ఉండగా ప్రధానమైన శాస్త్రీనగర్, వైఎస్ఆర్ కాలనీ, పొట్టిపాడు రోడ్డు, సత్యాపురం, ఎస్సీ కాలనీ, 2వ వార్డు స్కూలు, రజకుల వీధి, బాగ్రాపేట, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వార్డు పరిధిలోకి వస్తాయి. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి గతంలో 2వ వార్డు కౌన్సిలర్గా ఇక్కడ గెలుపొందారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సేట్ గురువురెడ్డి నివసిస్తున్న ప్రాంతం 2వ వార్డు కావడం గమనార్హం. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వార్షల భారతి ఇక్కడ కౌన్సిలర్గా గెలిచారు. నియోజకవర్గ శాసనసభ్యుడు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి ముఖ్య అనుచరులుగా కొనసాగిస్తున్న వీరు వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి చేస్తూ నేటికి 70% అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ప్రధానంగా మురుగుకాల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు చూడుకొని సమస్యలను సత్వర పరిష్కార దిశగా శాసనసభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్లతో చర్చించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తూ మిగిలిన పనులను టెండర్ల ద్వారా త్వరలో పూర్తి చేస్తామని, ప్రత్యేకించి 17 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడి వార్డు నందు ఉంటున్న రజకుల కొరకు దోబికాను నిర్మిస్తున్నట్లు, 40 లక్షల రూపాయల వ్యయంతో శాశ్వత తాగునీటి పరిష్కారానికి కృషి చేశామని, కాగా శాస్త్రీయ నగర్ నందు త్వరలో మురుగునీటి కాలువల పునర్నిర్మాణం చేపట్టి మురుగునీటి సమస్యలు తొలగిస్తామని వార్డు ఇన్ఛార్జ్ ద్వార్షల గురునాథ్ రెడ్డి తెలిపారు. 2వ వార్డు నందు ఎక్కువ ఖాళీ ఇంటి స్థలాలు ఉండడం చేత పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కొరబడ్డాయి. మున్సిపల్ ప్లానింగ్ అధికారుల చేత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటి నిర్మిస్తే మడూరు కాలువకు మురుగునీరు చేరుతుందని, ఆ దిశగా అడుగులు వేసి రాబో రోజుల్లో పనులను పూర్తి చేస్తామని ఇక్కడి ప్రజలకు హామీ ఇస్తూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకురా పనులు జరిగాయని, దాదాపు 30% పనులు మాత్రమే వారు పూర్తి చేయగలిగారని, తమ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న దాదాపు 60% పనులు పూర్తి చేయగలిగామని, పలు అభివృద్ధి కార్యక్రమాలు టెండర్ల దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. 1300 గృహాలు కలిగిన ఈ వార్డు నందు గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 16 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని తెలియజేస్తూ పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఏషియన్ ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 2వ వార్డు సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరిగింది చూపినకే ఈ ఏషియన్ ఛానల్ వారి ప్రయత్నం. 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2వ వార్డు సంబంధించి ఈ 4 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్సిఎం చర్చ్ పక్కన సందులో రోడ్డు, డ్రైనేజ్ 4 లక్షలతో నిర్మించినాము. వైఎస్ నగర్ సంబంధించి రోడ్డు, డ్రైనేజ్ 15 లక్షలతో చేయించినాము. ఒక కల్వర్ట్, ఒక కాలువ 2 లక్షలతో చేయించినాము. ముఖ్యంగా 2వ వార్డుని పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్య 40 లక్షల రూపాయల పైప్ లైన్తో నిర్మించి అక్కడ ఎవరికి తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించినాము. అట్లా ఓవరాల్గా 1 కోటి 41 లక్షల రూపాయలు వర్కులు చేసినాము. ఇప్పటికీ ఈ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి గడప గడపకు సంబంధించి 20 లక్షల రూపాయలు పూర్తి పనులు పూర్తి అయిపోయినాయి. అట్లనే ఈ పథకాలు 90% నా 2వ వార్డు సంబంధించి 3800 ఓట్లు ఉండగా దాదాపు 1300 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1300 కుటుంబాలకు సంబంధించి 90% ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి చేకూరుతానే ఉంది. ఓవరాల్గా ఈ 4 సంవత్సరాలకు సంబంధించి 14-15 కోట్ల రూపాయలు ప్రజలకు లబ్ధి నేరుగా అకౌంట్లలో 14 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ఇక్కడ బాగ్రాపేట వీధికి సంబంధించి రజకులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి సపరేట్గా థర్మల్ రోడ్లో, ఆర్టీపీపీ రోడ్లో 17 లక్షల రూపాయలతో దోబికాను నిర్మిస్తున్నాము. వారి సమస్య కూడా త్వరగా టెండర్ అయిపోయింది. రేపు మా పని కూడా మొదలు పెడుతున్నాము. ఆ సమస్య కూడా పూర్తి పరిష్కరిస్తాము. ఇప్పుడు ఇంకా చేయబోయే పనులు శాస్త్రీనగర్ సంబంధించి 10 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఆ కాలువ సమస్యలు పూర్తి చేస్తే ఎక్కడ 2వ వార్డులో ఎటువంటి సమస్యలు లేకోకుండానే చేస్తాం. మేము ఎలక్షన్ పోయేటప్పటికీ 2వ వార్డు సంబంధించి ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా మా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారంతో అన్ని చేకూరుతాం.